వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. అరసవిల్లిలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సమీక్ష నిర్వహించారు. అరసవిల్లిలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సమీక్ష నిర్వహించారు. అరసవిల్లిలో మున్సిపల్ స్కూల్ కి ఆనుకుని 2.77 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎలినేషన్ ద్వారా కార్పొరేషన్ కి కేటాయించారు. ఈ మొత్తం స్థలాన్ని ప్రభుత్వ పెద్దలు నగర మున్సిపల్ కార్పొరేషన్ కు అలాట్ చేశారు. ఈ విషయమై సంబంధిత అధికారులతో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ స్థలాభివృద్ధికి సంబంధించి తయారు చేసిన డిజైన్స్ ని సంబంధిత కన్సల్టెన్సీ ప్రతినిధులు మంత్రి ధర్మానకు చూపించి ప్లానింగ్ ని వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన స్థలంలో ఓపెన్ థియేటర్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, యోగా థియేటర్, ఓపెన్ జిమ్, అలానే ఆ పక్కనే ఉన్న చెరువును కూడా అభివృద్ధి చేయాలని మంత్రి ధర్మాన సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేయమని మంత్రి ధర్మాన మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, మున్సిపల్ ఇంజనీర్ గంగాధర్, వైసీపీ నాయకులు చల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. పొందూరు మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పొందూరు మండలం దల్లిపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. సంబంధిత అధికారులు సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి 4 ఏళ్ల ప్రభుత్వ పాలనలో ప్రజలకు అందించిన లబ్ధిని వివరిస్తూ సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు విన్నవించిన సమస్యలను అక్కడే ఉన్న అధికారుల ద్వారా తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ది కలిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలించడం ప్రజల అదృష్టమన్నారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న నవరత్న పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు. ప్రతి సచివాలయానికి ముఖ్యమంత్రి 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారని, ఆయా సమస్యలను పరిష్కరించాలనే సీఎం చిత్తశుద్దికి ఇదే నిదర్శనమని అన్నారు. ఏ ఇంటికెళ్లినా సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజలంతా ఆనందోత్సాహాలతో స్వాగతం పలుకుతున్నారని అన్నారు. రోడ్లు, డ్రైన్లు వంటి సమస్యల విషయంలో పరిష్కారానికి తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలతో దళారులకు అవకాశాలు లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు అర్హత గల లబ్ధిదారులకు అందుతున్నాయన్నారు. సచివాలయ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు చేరేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలనని ప్రవేశపెట్టారని అన్నారు. ముందుగా సుమారు 46 లక్షల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కొళాయి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు, జడ్పీటీసీ లోలు కాంతారావు, మండల పార్టీ అధ్యక్షులు రమేష్ కుమార్, వైఎస్ఎంపీపీ ప్రతినిధులు కాకర్ల రాజారావు, వండాన సూరపనాయుడు, స్థానిక సర్పంచ్ కంబాబు నీలవేణి తదితరులు పాల్గొన్నారు. అత్యుత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతల సంఘంలో కార్యవర్గ సభ్యునిగా కుదమ తిరుమలరావు ఎన్నికయ్యారు. అత్యుత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక కాగా కొత్తూరు మండలం కడుపు పాఠశాల ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు కార్యవర్గ సభ్యునిగా మరలా ఎన్నికయ్యారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో అత్యుత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతల సంఘం జాతీయ అధ్యక్షులు చౌదరి రాధాకృష్ణ అధ్యక్షతన 11 మందితో కూడిన నూతన కార్యవర్గాన్ని సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 18 రాష్ట్రాలకు చెందిన 100 మందికి పైబడి సభ్యులతో జాతీయ స్థాయిలో వ్యవహరించబడుతున్న ఈ జాతీయ స్థాయి సంఘానికి అధ్యక్షునిగా చౌదరి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా కొమ్మన పురుషోత్తం, ఉపాధ్యక్షునిగా దూసి ఆంధ్ర స్టాలిన్, కార్యదర్శిగా పారిశెల్లి రామరాజు, కోశాధికారిగా కొప్పల సూర్యనారాయణలను ఎన్నుకున్నారు. ఈ 5గురితో పాటు 6గురు కార్యవర్గ సభ్యులను కూడా సంఘ సభ్య బృందం ఎంపిక చేయగా అందులో తిరుమలరావుకు స్థానం లభించింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఆదిత్యకుమార్ శ్రీవాత్సవ, ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆశాలతా అమ్మన్న మేడం, బుడిగ తాతబాబు, ఎచ్చిన గోపాలరావు తదితరులు ఉపాధ్యాయ పురస్కారాన్ని పొందిన కుదమ తిరుమలరావు వెంటనే ఈ అత్యుత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతల సంఘంలో సభ్యత్వం పొందారు. ప్రతి 2 ఏళ్లకొకసారి జరిగే ఈ కార్యవర్గ ఎన్నికల్లో 2010 నుండి నేటి వరకు 6 సార్లు కార్యవర్గ సభ్యునిగా తిరుమలరావు ఎంపికయ్యి సంఘానికి తనవంతు సేవలు అందిస్తున్నారు. 2025 వరకు వ్యవహరింపబడు నేటి నూతన కార్యవర్గం ఎన్నికల్లో తిరుమలరావు తిరిగి 7వసారి కార్యవర్గ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కుదమ తిరుమలరావు జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని 2009లో వీరఘట్టం మండలం నర్సీపురం గోరా ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేస్తున్నప్పుడు పొందగా, తదుపరి సంతకవిటి మండలం మాధవరాయపురం, రాజాం మండలం గడ్డిముడదాంలో పనిచేశారు. పదోన్నతిపై రాజాం పురపాలక సంఘ పరిధిలో గల కొత్త వలస పాఠశాలలో పనిచేసి ప్రస్తుతం కొత్తూరు మండలం కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా ఇటీవల బదిలీపై వచ్చి తన సేవలు కొనసాగిస్తుండగా ఇంకా 6 ఏళ్ల సర్వీసును కలిగి ఉన్నారు.
తనను జాతీయ స్థాయి సంఘంలో కార్యవర్గ సభ్యునిగా మరలా ఎంపిక చేసిన జాతీయ అధ్యక్షులు చౌదరి రాధాకృష్ణ సభ్య బృందానికి తిరుమలరావు కృతజ్ఞతలు తెలిపారు. జేసీఎస్ కన్వీనర్ అధ్యక్షతన జరిగిన వైసీపీ సచివాలయ కన్వీనర్లు గృహసారథుల సమావేశంలో హెచ్చర్ల ఎంపీ మొదల వలస చిరంజీవి పాల్గొన్నారు. హెచ్చర్ల మండల జేసీఎస్ కన్వీనర్ మూగి శ్రీరాములు అధ్యక్షతన చిలకపాలెం సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు మరియు వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హెచ్చర్ల మండల పరిషత్ అధ్యక్షులు మొదల వలస చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రానున్నది ఎన్నికల సంవత్సరం కాబట్టి ఏ సమయాన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లు సిద్ధంగా ఉండాలని అన్నారు. పీఎల్ఓలు తయారు చేస్తున్న కొత్త ఓటర్ లిస్టులో వైసీపీ నూతన ఓట్లు చేర్పించడం, డిలీట్ ఓట్లపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. స్థానిక వైసీపీ నాయకులు మరియు గృహసారథులతో సమన్వయం చేసుకుని ప్రతి కుటుంబాన్ని కలిసి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించాలని, సమస్యలు ఏమైనా ఉంటే స్థానిక నాయకత్వానికి తెలియజేయాలని అన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక ఆహ్వానితులు మురళీధర్ బాబా, హెచ్చర్ల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్తాడు శంకర్, అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ బొడ్డేపల్లి సుధాకర్, స్థానిక సర్పంచ్ డొంక వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆదివాసీ గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షులు లొత్త రాంబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఆదివాసీ గిరిజన సంఘం 8వ మహాసభలు మెళియాపుట్టి మండలం చాపర కేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. చాపర కేంద్రంలో ఆదివాసీ గిరిజనుల ప్రదర్శన అనంతరం గిరిజన సంఘం జెండాను సీనియర్ నాయకుడు జన్ని రామకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మహాసభలో రాష్ట్ర అధ్యక్షులు లొత్త రాంబాబు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సమస్యలను పరిష్కారం చేయడంలో విఫలమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఓట్లు, ప్రయోజనాల కోసం అభివృద్ధి చెందిన బోయి వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి తీసుకుని రావడం నేటికీ అభివృద్ధికి దూరంగా ఉన్న ఆదివాసీ గిరిజనులను మోసం చేయడమేనని అన్నారు. గిరిజనులు సాగుభూములకు హక్కు పట్టాలు ఇవ్వాలని, శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సాగుభూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్ 18వ తేదీన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభలను గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మక అప్పన్న అధ్యక్షతన జరిగాయి. ఈ మహాసభలో ప్రజానాట్య మండలి కళాకారులు గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో గిరిజన సంఘం కార్యదర్శి సవర ధర్మారావు, బొంతు అప్పారావు, ఎం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా నరసనపేట ఉమా సోమేశ్వర స్వామి దేవాలయంలో పార్వతీదేవికి చీరలతో అలంకరణ చేశారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీదేవి వ్రతాలను మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా నరసనపేటలోని ఉమా సోమేశ్వర స్వామి దేవాలయంలో వరలక్ష్మి వ్రతం రోజున పార్వతీదేవికి 108 చీరలతో అలంకరణ చేశారు. కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ఈ అలంకరణలో అమ్మవారు 3 రోజులు దర్శనమిస్తారని అర్చకులు తెలిపారు. భక్తుల సహకారంతో ఈ అలంకరణ చేయబడిందని ఆలయ అర్చకులు విభూతి విజయశంకర్ తెలిపారు. రణస్థలం మండలంలో భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. రణస్థలం మండలం పతివాడపాలెం గ్రామంలో భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడటంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. డ్రైనేజీలు నిండిపోయి వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని ఓ ఇంటిపై పిడుగుపడి విద్యుదాఘాతం జరగడంతో ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పలువురు డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీ బస్సు ఢీకొని పలాసకు చెందిన ఓ యువతి మృతి.
పలాస మండలం బెండిగేటు పెట్రోల్ బంక్ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందింది. ఆమె కాశీబుగ్గ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.